గారు చెట్టి గారు ప్లీజ్ మీరు ఆగండి, అతను అతను మాట్లాడండి, అతని వర్షన్ వినండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, తను మాట్లాడే తప్పే అనుకుంటాను, వినండి వినండి. కళ్యాణ గారు నేను మాట్లాడే, సారీ చెప్పిస్తాను, నేను సారీ చెప్పిస్తాను, నేను నేను సారీ చెప్పిస్తాను చెట్టి, నేను మేడం జర్నలిస్ట్ గారు, నేను నా వర్షన్ నేను చెప్పి నేను ఫిట్ అవుతాను. వింటాను వింటాను శ్రీకర్ కళ్యాణి గారు, కళ్యాణి గారు మీరు ఒక్క సెకండ్ కూల్ కూల్. నేను మీకోసం మర్యాదగా వచ్చా, ఈ వెదవని పిలిచితే వీడిని తీసుకొచ్చి యూట్యూబ్ లో స్టార్ చేద్దాం చూసారా, ఆ వెదవల కొడుకులందరికి ఇవాల్టి వచ్చింది ఒక్క యూట్యూబ్ కి నేను నేను ఫిట్ అవుతున్నాను, ఒక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వ, ఒక్క ఛానల్ కి రాని, ఇలాంటి వెదవలందరిని తీసుకొచ్చి చేసి రావడం కాదు. అతను సారీ చెప్తాడేమో అర్థం చేసుకోండి. చూడండి మీరు మీరు ఒక్క సెకండ్ కూర్చోండి, మీరు కూర్చోండి, మీకోసమే కదా మాట్లాడుతున్నాను. శ్రీకాంత్ జర్నలిస్ట్ మేడం, శ్రీకాంత్ ప్లీజ్ వీడియో పక్కన పెట్టండి. శ్రీకాంత్ 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 మీరు శ్రీకాంత్ మీరు 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 సినీ పరిశ్రమలు అంటున్నారా ఈ రోజు? మీరు శ్రీకాంత్ గారు మాట్లాడండి, శ్రీకాంత్ గారు ఒక్కటి నేను ప్రశాంతంగా అడుగుతాను, ప్రశాంతంగా వినండి. ఆ ఐప్యాడ్ పక్కన పెట్టండి, విన్న తర్వాత ఏదైనా ఐప్యాడ్ పక్కన పెట్టండి, ఐప్యాడ్ పక్కన పెట్టండి, నేను అడిగిన దాన్ని సమాధానం. మీకు రెండు రోజుల నుంచి ఇంత ఇష్యూ జరుగుతుంటే మీకు కనీసం నేను ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేశానని మీకు అనిపించట్లేదా? నా వర్షన్ వింటారా వినరా? చెప్పండి చెప్పండి మీ వర్షన్ చెప్పండి. విన్నవో శ్రీ లలిత్ గారు, లలిత్ గారు ఆ వర్షన్ వాడు మాట్లాడుతుంటే మాట్లాడ ఇచ్చేదే లేదండి. వాడు వర్షన్ ఏంట్రా, నీకు ఒక వర్షన్ ఏంట్రా ఉంటుందా? ఇలాంటి దౌర్భాగ్యం, ఈ దౌర్భాగ్యం వీడియోలు తీసే వాళ్ళకి వర్షను మరి న్యాయపరుచుకుంటావు? చేసింది సుకుమారుడి పని, చేసింది సుకుమారుడి పని. రెడ్లైట్ ఏరియాలో బ్రోకర్గా బతికి సంపాదించవచ్చు, ఇలా సంపాదించు. చెప్పండి మేడం, నేను ఇంటి దగ్గర ఉంటే నా పక్కన పెట్టుకుంటా వాడి మాట్లాడి ఇచ్చేది లేదు. నన్ను ఆ టాప్ పక్కన పెట్టి ఫస్ట్ ఆ టాప్ పక్కన పెట్టి మాట్లాడు. శ్రీకాంత్ మీరు వీడియో పక్కన పెట్టి మీరు చెప్పాలని కూడా చెప్పండి. ఇది డిబేట్, సమాజం చూస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి. మీరు మీరు కొట్లాడడానికి ఫైటింగ్ కో కాదు ఇది. మీరు ప్రాంక్ ప్రాంక్ వీడియోలు చేసే వాళ్ళందరి తరపున ఈ రోజు రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నారు, ఒక శ్రీకాంత్ రెడ్డి ఛానల్ నుంచి కాదు, వీళ్ళంతా సినిమా వైజ్ నుంచి మాట్లాడుతున్నారు. మీరు అది తీసి మాట్లాడాలి, సినిమా మాట్లాడడానికి వాళ్ళ బచ్చా కాదు, అసలు సినిమా అంటే సంబంధం లేదు. శ్రీరామ్ గారు తను మాట్లాడుతున్నారు, మాట్లాడివ్వండి. కాదు కాదు, మీరు చిట్టి గారిని అలా తిట్టిస్తుంటే నేను ఎలా ఊరుకుంటానండి? మరి బచ్చాగాళ్ళు ఎందుకు అన్నారు? చిట్టి గారు ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకండి, ఇప్పుడు అతను ఒక్కడే ఉన్నాడు, మీరు ఇంత మంది ఉన్నారు. కళ్యాణి గారికి ఎందుకంటే దిస్ ఇస్ టోటల్లీ అవుట్ రేజ్ టువర్డ్స్ ఉమెన్ మోడెస్టీ. లేదండి లేదు, అతను రియలైజ్ అవుతాడేమో, కళ్యాణి గారు అతను రియలైజ్ అవుతాడు. రియలైజ్ అవుతాడు, ఆడపిల్లకి భరతమాత ముద్దు పెట్టి
వింటాను. ఈడు మహానుభావుడు, ఈడు భర్త మాత ముద్దు పెట్ట, ఈ భర్త మాత ఏడుస్తుంది ఇలాంటి కాదు. మీరు చిట్టి గారి గురించి అతనికి తెలుసా తెలీదా ఫస్ట్ కనుక్కోండి. ఎగ్జాక్ట్లీ ఒక్క మాట కనుక్కోండి, చిట్టి గారు అని ఆయన గురించి అతనికి తెలుసా తెలీదా? వారికి ఏమి తెలుసు? మాట ఏమి తెలియదు అండి. ఒక మాట అనలేదు. హలో అన్న, కళ్యాణి గారు ప్లీజ్. హలో అన్న, త్రిపుర నేను వరప్రసాద్ గారు, చిట్టి బాబు గారు గురించి నీకు తెలుసా తెలీదా? అన్న వినపడుతుందా? అన్న నేను అడిగిందా, నీకు వినపడుతుంది కదా? త్రిపుర నేను చిట్టి బాబు గారు అంటే వరప్రసాద్, త్రిపుర నేను వరప్రసాద్ ఆయన గురించి నీకు తెలుసా తెలీదా? కనీసం ఎప్పుడన్నా విన్నావా వినలేదా? అన్న నన్ను ఎల్కే అది ఇది అని తిట్టారని నేను అన్నానన్న. కాదు, నువ్వు విన్నా, నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా అన్నావు కదా, నువ్వు విన్నావా వినలేదా? నేను అడిగిందాన్ని సమాధానం చెప్పు. వినేది కాదన్న, నన్ను ఎందుకు తిడుతున్నారు? అందుకు నేను తిట్టాను. ఇప్పుడు బచ్చా గారు అన్నావు కదా, ఆయన కాదు కాదు కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఆయన గురించి నీకు తెలుసా తెలీదా? నీకు నాన్నగారి గురించి తెలుసా? వాళ్ళ నాన్నగారి గురించి తెలుసా నీకు? త్రిపుర నేని వరప్రసాద్ గారి గురించి తెలుసా? త్రిపుర నేని మహారాజు గారి గురించి తెలుసా? ఎప్పుడు విన్నావా? నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయని మాట్లాడుతున్నావు, నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయని మాట్లాడుతున్నావు. త్రిపుర నేని మహారాజు గారి గురించి నీకు ఎవరు తెలుసా తెలీదా? శ్రీకాంత్ గారు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఒకటి ఒకటి.